తప్పు అని నేను ఇంక అప్పుడే చెప్తున్నానండి. అయినా ఇంకెవరు కొడుకు నా మాటలు వినిపించుకోలేదు. ఇప్పుడు ఇంకా కరెంట్ కోసరం నీళ్ల కోసరం కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇంక అందుకే నేను మళ్ళా చెప్తా ఉన్నా, విభజనను క్యాన్సిల్ చేసి ఏపీ తెలంగాణను కలిపి పాత షమైక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలండి. ఇంకా అట్లా చేస్తేనే అందరికీ మంచి జరుగుతుంది. ఇంకా ప్రేక్షకులు కూడా ఏపీ తెలంగాణ అనే తేడా ఏమీ లేకన్నా సమైక్యంగా నా వార్తలు వినాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ముందుగా లింగా సమైక్య హెడ్లైన్ చూద్దాం. దట్ ఈస్ వెరీ క్లియర్. నా భవిష్యవాణి నిజమేనని తేలింది. విభజన్ పై నేను చెప్పిందే జరుగుతూ ఉంది. ఏపీ తెలంగాణ సమస్యలకు ఒక్కటే పరిష్కారం, మళ్ళా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే మనకు శ్రేయస్కరం. సోనియాని ఇంకా భవిష్యత్ తరాలు కూడా క్షమించండి, అందుకే కాంగ్రెస్ నేను వదిలేసినానండి. ఇంకా అట్టునే ముందుగా మనం డీటెయిల్స్ కనుక చూస్తే మొదలు నా భవిష్యవాణి గురించి మాట్లాడుకోవాలండి. ఇంకా అందుకే నేను ఎంతో ముందు చూపుతో విభజన వల్ల వచ్చే కష్టాల గురించి స్కూల్లో మాస్టర్ లెక్కన ఇంకా బెత్తం తీసుకొని మరీ క్లాసులు చెప్పినానండి. మీకు తెలుసు కదండి. ఇంకా అప్పుడైతే ఎవరు కూడా నా మాటలు వినిపించుకునేలేదు. ఇప్పుడు చూడండి ఏమైందండి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఇంక ఏపీలో తెలంగాణలో కూడా లేకుండా పంపినారండి. మొత్తం మీద కాంగ్రెస్ పరిస్థితి ఉన్నదో ఇంక పోయిందో, తెచ్చుకున్నది పోయింది ఉంచుకుంది పోయింది అన్న తీరుగా తయారైందండి. దట్ ఈస్ వెరీ క్లియర్. మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, గతములు అనేది చెత్త కుప్ప లాంటిది. దానిని తవ్వుకున్నాచో కంపులు తప్ప ఇంకా ఏమీ రాదు. తెలంగాణ ఇచ్చుట మా పార్టీకి ప్లస్ అవుతుందని మా వాళ్ళు చెప్పారు, బట్ it's become a minus. ఆయనను ఏపీలో రఘు వీరారెడ్డి, తెలంగాణలో పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీని తిరిగి పైకి తీసుకువస్తారు. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. వాట్ ఈస్ దిస్? ఇగో జోర్డన్ సోనియా మేడం గారు, మొదలు మీరు ఒక విషయం తెలుసుకోవాలా. మునిగిపోయిన నౌకైనా ఇంకా పైకి తెలుతుందేమో కానీ ఏపీలో ఇంకో 2 తరాల దాకా కాంగ్రెస్ పార్టీని జన్మ ఇంక క్షమించడండి. అందుకే నేను అప్పుడే కాంగ్రెస్ పార్టీని వదిలేసినాను, చెప్పుల పార్టీ కూడా పెట్టుకున్నా. మంచి గుర్తు కనుక దొరికితే మళ్ళా జైషమైకేంద్ర ఉద్యమం మొదలు పెడతాను. విఘ్నుల మాట కాస్త వినడం నేర్చుకోండి మేడం. ఏందండి ఇది? నమస్కారం. కిందకు మధ్య కదా మీరు సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం కనుక ప్రారంభిస్తే మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. అవసరం అయితే ఈసారి బెజవాన్ నుంచి పోటీ చేస్తా, రాజకీయాల్లోకి రియంట్రీ కూడా ఇస్తాను. ఇది వాస్తవం. ఇక లగట్పాట్ గారు, మీ ఆలోచన కనుక చాలా బాగుందండి. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు కరెంట్ కోసరం నీళ్ల కోసరం ఇంకో దాని కోసరం కొట్లాడుకోకన్నా ఉండాలంటే మళ్ళీ 2 రాష్ట్రాలని మనం గలపాల్సిందేనండి. ఈ విషయం అప్పుడే చెప్పినా మరి ప్రజలకు ఎందుకు అర్థం కాలేదండి. అందుకే ఈ పాలు ప్రజలకు బాగా అర్థమయ్యేలా చెప్పాలా. అట్లా చెప్పాలంటే మన ఇద్దరి వల్ల అవుతుందని నాకు తెలుసండి. దట్ ఈస్ వెరీ క్లియర్. ఇగో కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్నికలు అయినాక ఇక నువ్వు కనిపించకుండా పోతే నీ కిరికిరి గిట్ల పోయిందని అనుకున్నావు. మళ్ళా ఈలో లేదా కొత్త కాపురంలో అయినా కొత్త రాష్ట్రంలో అయినా ఇక కష్టాలు కొట్లాటాలు గిట్లా ఉంటాయి. అయినా మా బాధలు గిట్లా మేము పడతాం, మీ కష్టాలు మీరు పడుర్రే. మళ్ళా సమైక్య రాష్ట్రం ఉద్యమం గిట్ల అంటే నిన్ను హైదరాబాద్లోనే ఉండకుండా చేస్తామేంది అనుకున్నావా? మొదలు అది గిట్లా అది పెట్టుకో. ఏందిదే? వాట్ ఈస్ దిస్ నాయన్ నరసింహారెడ్డి గారు? నన్ను ఇది కరెక్ట్ కాదండి. మాట్లాడే పద్ధతి అంతకన్నా కాదు. మొదలు మీరు ఇంకా తెలుసుకోవాలా. నన్ను హైదరాబాద్లో ఉండకన్నా ఎట్లా చేస్తారండి? మీరేమైనా మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడాలా. నన్ను హోమ్ మినిస్టర్ ఇంకే తీరుగా మాట్లాడేదానికి లేదు. ఇంక దానికి రూల్స్ కూడా ఒప్పుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే మనం ఒక బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నవార్తల నేషనల్. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కనుక చూస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మా జై సమాఖ్య కేంద్ర పార్టీకి పెద్ద తేడా ఏం లేదండి. ఆ పార్టీలో మిగిలిన వాళ్ళు కూడా బీజేపీలో చేస్తా ఉన్నారు. అయినా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూసినట్టు చెప్పే నన్ను వదిలేసి వాళ్ళు ఇంకొక పార్టీ ఎట్లా చేస్తారండి? నన్న దట్ ఈజ్ నాట్ రైట్. వాట్ ఈజ్ దిస్ అండి? ఏంటంటే ఇది కింద కదా మీకు మీ దానికి ఒక దండం, మీ భవిష్యానికి ఇంకొక దండం, కొందనాలకి మందేస్తే దాని తాలూకు వందనాలకి ఉన్నట్టు మీ వల్ల దాని తాలూకా విభజన చట్టంలో ఏపీకి కరెంటు తెలంగాణకి ఇచ్చారని చెప్పి అంత ఉన్నారు. ఆయన జోగు జోగి రాసుకుంటే బూడిదలంటూ మీతో కలిస్తే మాకు వచ్చే ఓట్లు కూడా దాని తాలూకా పోతాయి. మరి ఇంకా విషయాలు ఏంటంటే మరి తెలంగాణ విషయంలోనే కాదు, మీకు సీఎం పదవి ఇచ్చి ఆ విషయంలో కూడా తప్పు చేశానని సోనియా మేడం గారు దాని తలకే బాధపడుతూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు బాధ మరి నాభం ఏంటండి? నాన్న ఇక చూడు సత్యబాబు, నా బులెటిన్లో మీ పర్సనల్ అభిప్రాయాలు చెప్పేదానికి లేదండి. దానికి ఇంకా రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒప్పుకో. అందుకే ఇప్పుడు మీ లైవ్ నేను గట్ చేస్తా ఉన్నా. దట్ ఈస్ వెరీ క్లియర్. ఇంకా తెలంగాణ విషయానికి మనం వస్తే మా పొన్నెల లక్ష్మయ్య ఎన్నికల్లో ఓడిపోయినా కేసీఆర్ మీద ఫైటింగ్ మాత్రం ఆపలేదండి. ఆయనకి కనుక కావాలనంటే నా తాను మంచి మంచి ఐడియాలు చాలా ఉన్నాయండి. ఇంకా అవన్నీ ఆయనకి ఇస్తా. ఇక కిరణ్ గారు, మీ పథకాలు మీ ప్లాన్లు చెప్పుకోవడానికి బ్రహ్మాండంగానే ఉంటాయి, కానీ చేయనికి పనికిరావు. అయినా మీ పథకాలు మాకు బాగా ఉపయోగపడతా ఉన్నాయి. మీరు స్టార్ట్ చేసి వదిలేసిన పథకాలని కంటిన్యూ చేయలేక ఆపలేక అధికారంలో ఉన్న వాళ్ళు అల్లాడుతూ ఉన్నారు. ఈ విషయంలో మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా మీ దగ్గర అలాంటి ఐడియాలు ఏమైనా ఉంటే కేసీఆర్కి చెప్పారంటే మాకు గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అర్థం చేసుకుంటే మంచిది. ఏందండి ఇది? ఈ పొన్నాల లక్ష్మయ్యకి ఇంకా కొంచెం కూడా అదృష్టం లేదండి. ఇంకా అందుకే పిలిచి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే ఎన్నికల్లో ఓడిపోయినాడు. ఏందండి, ఏపీలో జగన్ పరిస్థితి కూడా ఇంకా అట్లనే ఉన్నది. ప్రతిపక్ష నాయకుడిగా ఏ తీరుగా ఉండాలనే ఏందో ఆయన నాతానైనా ట్రైనింగ్ కనుక తీసుకొని ఉంటే మంచిదండి. లేకపోతే చంద్రబాబును ఎదుర్కోవడం అనేది చాలా కష్టం. దట్ ఈస్ వెరీ క్లియర్. అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఆ చంద్రబాబు నాయుడు ఒక్కతేనని నాకు తెలుసు. అసలు మీ వల్లే నేను సీఎం కాలేకపోయాను. మీరు ముందే మీ ప్రభుత్వాన్ని ప్రవేశింటే నేను ముఖ్యమంత్రి అయ్యేవాన్ని కాదాంచి పరుగుతున్నా. నాయనా కిరణ్ కుమార్, నువ్వందరికీ ట్రైనింగ్ ఇస్తాను అంటున్నావు, ఎవరేం చేయాలో చెప్తాను అంటున్నావు. ముందు నువ్వు తెలుగులో బాగా మాట్లాడడంలో ట్రైనింగ్ తీసుకోవయ్యా. సమైక్య రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినా రెండు రాష్ట్రాల్లోనూ తెలుగే మాట్లాడతారు, కానీ నువ్వు తెలుగునే ముక్కలు ముక్కలు చేస్తున్నావు. అదే నాకు బాధగా ఉంది నాయనా. నాన్న వాట్ ఈస్ దిస్ అండి? మీరు ఇంకా ఆతీరుగా అన్నదానికి లేదండి. ఇంకా నేనైతే తెలుగు చాలా బాగా మాట్లాడుతూ ఉన్నానండి. కావాలంటే ఇంకా తెలుగులో కవితలు కూడా రాసి చూపినీకి నేను పోతా ఉన్నాను. కనుక ఇంక ఈ బులెటిన్ ఎక్కడితో క్లోజ్ చేస్తా ఉన్నా. జై మన భవిష్యవాణి, జై జై మన సమైక్యవాణి ఆల్సో.